ఆయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 73వ వర్ధంతిని టీజేఎస్సీ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రజా వాగ్గేయగాడు రాజా రామ్ ప్రకాష్ మాట్లాడుతూ, తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర వినగానే మొదట గుర్తొచ్చేది తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అన్నారు. తెలంగాణ ప్రాంతంలో అరుగరగని పోరాటం చేస్తున్న తెలంగాణ ప్రజానీకం దొడ్డి కొమరయ్య, షేక్ బందగి చాకలి ఐలయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, షేక్ బదంగి, ముగ్గ మొయినుద్దీన్, తురుముఖాన్ కొమరం భీమ్ స్ఫూర్తితో తెలంగాణ పోరాటం కొనసాగిందని తెలంగాణ రాష్ట్రం సాధించుకుందన్నారు. న్యాయం పక్షాన ప్రజల కోసం పోరాటాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ జనసమితి వనపర్తి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్ పాషా, శివ వాల్మీకి సేవా సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు గుచ్చుల విసన్ననాయుడు, మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ, ఎంఆర్పిఎస్ నాయకులు తగవుల వెంకటస్వామి, యూటీఎఫ్ జిల్లా నాయకులు వెంకటయ్య, వెంకటేష్, తిమ్మప్ప, బక్కన్న, రాంబాబు, కృష్ణయ్య, ఎంఈఎఫ్ నాయకులు నరసింహ, కళాకారుడు నందిమల్ల డప్పు నాగరాజు, మైనారిటీ జిల్లా నాయకులు షబుద్దీన్, సిపిఎం నాయకులు రమేష్, విద్యార్థి నాయకులు యువరాజు పాల్గొన్నారు. చాలా మంది విద్యార్థులు, ఎస్ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు తెలంగాణ ప్రథమ దశలో కానీ తొలి దశలో కానీ ప్రాణాలు కోల్పోయారు. మరి చాలా విచారించదగ్గ విషయం, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలు పోరాటాల కాడ ముందుంటారు, ప్రాణత్యాగాల కాడ ముందుంటారు. అధికారం చేజిక్కించుకోవడంలో మాత్రము ఇంకా చివరి స్థానాల్లో ఉన్నారు. మనం విచారించిన ఈరోజు చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి ఈ ఎస్ఎస్టీ మైనార్టీ ప్రజల యొక్క ప్రాబల్యం ఎంత ఉందో ఈ యావత్ సమాజానికి తెలిసింది. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం అనేటువంటిది త్వరలో పరిపాలన కిందకి వెళ్ళింది. ఈరోజు మన పరిపాలన స్థితిగతులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన పిల్లలకు ఉద్యోగాలు లేవు, మన పంటలకు ఇప్పటి వరకు సాగునీరు మరి లేదు, మరి భూములు కూడా ఉన్నోళ్ళ చేతుంది కేంద్రీకృతమైన భూస్వాముల చేతుంది ఉన్నాయి. అందరి ప్రజలకు భూమి లేనటువంటి వాళ్ళు ప్రజలు ఇప్పటి వరకు కూడా చాలామంది ఉన్నారు. ఎస్ఎస్టీ మైనార్టీ ప్రజలకు మనం అడుగుతూ ఉన్నాం 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చినాక భూమి పంపిణీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా సజావుగా జరగడం లేదు. వీటన్నిటిని కూడా నిరసిస్తూ దొడ్డి కుమారయ్య గారికి మరి నిజంగా చెప్తా ఉన్న మన యొక్క ఇవ్వాలి అనేటువంటిది ఘనంగా. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, B.